బీజేపీలో పొత్తు ముసలం, పురంధేశ్వరిపై తిరుగుబావుట. మూడు పార్టీల మధ్య పొత్తులైతే కుదిరింది, కానీ సీట్ల సర్దుబాటు పెద్ద తలనొప్పిగా తయారైంది. మొత్తం 175 సీట్లలో జనసేనకు చంద్రబాబు 24 సీట్లు మాత్రమే ఇవ్వడం పైన జనసేన పార్టీ నేతలు, కాపు ప్రముఖులు మండిపోతున్నారు. 24 సీట్లకే మండిపోతూ ఉంటే బీజేపీ కారణంగా జనసేనకు మరో 3 సీట్లలో కోతపడి ఇప్పుడు 21 సీట్లకే పోటీ పడుతోంది. దాంతో పార్టీ నేతలు చాలామంది మండిపోతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో కేవలం 10 అసెంబ్లీలు, 6 ఎంపీ సీట్లతో పొత్తు పెట్టుకోవడం ఏంటని కమలనాథులు పార్టీలోని కీలక నేతలపై రచ్చ చేస్తున్నారు. పనిలో పనిగా సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్లను కాదని, లాబీయిస్టులుగా ఆరోపణలను ఎదుర్కొంటున్న కొత్త నేతలకు సీట్లు ఖరారైందనే ప్రచారంతో చాలామంది మండిపడుతున్నారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన చంద్రబాబు మనుషులుగా ముద్రపడిన సుజనా చౌదరి, సీఎం రమేష్, రఘురామ కృష్ణంరాజు లాంటి వాళ్ళు పోటీ చేయబోతున్నారనే ప్రచారంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి వైఖరికి వ్యతిరేకంగా సీనియర్లు కొందరు విజయవాడలోని పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారనే విషయం కలకలం సృష్టిస్తోంది. వీళ్లంతా పురంధేశ్వరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు మనుషులుగా ముద్రపడిన వారికే ఆమె బాగా ప్రాధాన్యతనిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఆమె వైఖరికి వ్యతిరేకంగా సీనియర్లు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ ఆఫీసులోనే మీటింగ్ జరిగిందని అంటున్నారు, కానీ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారనే విషయంపైన మాత్రం ఎవరూ నోరిప్పడం లేదు. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్, విజయవాడ లేదా ఏలూరులో సుజనా చౌదరి, నర్సాపురంలో రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారని ఎల్లో మీడియాలో వస్తున్న లీక్ వార్తలపైన కూడా చాలామంది సీనియర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న సోమువీర్రాజు, సీతారామాంజనేయ చౌదరి, మాధవ్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఎల్లో మీడియాలో వాళ్ల పేర్లు వినపడకుండా చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద సీట్ల సర్దుబాటు నేపథ్యంలో మూడు పార్టీల మధ్య వివాదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు చల్లారుతాయో చూడాలి.